నమస్తే, వెల్కమ్ టు స్టూడియో అండ్ డాక్టర్ ప్రోగ్రామ్. క్లోనింగ్ ప్రక్రియ వల్ల ఉపయోగాలేంటి? గర్భ నియంత్రణ ఇంప్లాంట్ ఎలా పనిచేస్తుంది? కిడ్నీలో సిస్టులు ఉంటే ప్రమాదమా? ఫ్లెక్సిబుల్ ఎండోస్కోపీ వల్ల లాభాలేంటి? ఇలాంటి అంశాల గురించి తెలియచేయటానికి రోబోటిక్ యూరాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, మైక్రో సర్జికల్ ఆండ్రాలజిస్ట్, 11 వరల్డ్ రికార్డులు సొంతం చేసుకున్న డాక్టర్ కమ్మెల శ్రీధర్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, చాలామందికి డౌట్ ఉంటుంది క్లోనింగ్ అంటే ఏంటి అని. అసలు క్లోనింగ్ ఎలా చేస్తారు, దానివల్ల ఉపయోగాలు ఏంటి డాక్టర్ గారు? మంచి ప్రశ్న అండి. ఎందుకంటే క్లోనింగ్ అనేది ముందు జంతువులు చేసేవాళ్ళు. క్లోనింగ్ అంటే ఏంటి అంటే, ఒక ఉదాహరణ, నల్లటి వ్యక్తి ఉన్నాడు, అతని బిడ్డలు తెల్లగా కావాలని కోరుకున్నాడు అంటే దానిలో చేసేటువంటి మార్పులు, చేర్పులు లేక జెనెటిక్ ట్రాన్స్ఫర్నే క్లోనింగ్ అంటారు. అసలు క్లోనింగ్ సింప్లిఫై చేస్తే, ఇక్కడ చూడండి విజువల్లో మీకు ఒక బ్రౌన్ కలర్లో ఉన్న గొర్రె కనబడుతుంది, దాని బిడ్డలన్నీ కూడా అదే బ్రౌన్ కలర్లు ఉంటాయండి. కానీ ఈ బ్రౌన్ కలర్ గొర్రెకి ఒక తెల్లటి మిల్కీ వైట్ బిడ్డ పుట్టాలనుకుందాం, దాంట్లో రకరకాల మార్పులు చేయాల్సి వస్తుంది. అది ఎలా చేస్తారు అంటే, దీని యొక్క కణంలోకి తెల్ల గొర్రె యొక్క జన్యు పదార్థం చూపిస్తారు, దాన్ని క్లోనింగ్ అంటారు. క్లోనింగ్ అంటే మనకు అవసరమైన లక్షణాలు ఉన్నటువంటి వాటిని మన న్యూక్లియస్లోకి పంపగలగటం, దాని లక్షణాలు మనము బిడ్డల్లో సంతరింపజేయటం. ఇవన్నీ చూసి చూడండి, ఇది తెల్లటి ఫస్ట్ క్లోన్ యానిమల్. ఇది దీనే డాలీ, ద షీప్ అంటారండి. ఇది ఎలా తయారని చూద్దాం. ఇక్కడ నల్లగా కానీ బ్రౌన్ కొన్ని గొర్రె ఉంది, దీని నుంచి కణం తీసుకున్నారు. తీసుకొని దాని న్యూక్లియస్ బయటకు తీసేస్తామండి. తీసేసి తెల్ల గొర్రె యొక్క న్యూక్లియస్ దాంట్లో ప్రవేశపెడతాం. ప్రవేశపెట్టిన తర్వాత అది ఫలదీకరణ చెందినాక దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ నల్ల గొర్రెల యొక్క గర్భసంచిలో పెడతాం. ఈ మొత్తం ప్రక్రియలో ఒక నల్ల గొర్రె నుంచి తెల్ల గొర్రె రావడం అంటే, ఇది ఒక విధంగా కావాల్సిన లక్షణాలు సంతరింపజేయటం. అలా పుట్టినటువంటి ఈ షీప్ ఇప్పుడు లండన్ మ్యూజియంలో ఉందండి. దీని పేరు డాలీ. 1996లో పుట్టిందండి, 2003లో చనిపోయింది. అది అంటే 7 ఇయర్స్ జీవించింది క్లోన్డ్ యానిమల్. దాని తల్లి నల్లది, కానీ ఇది మనం తెల్లగా పుట్టింది. క్లోనింగ్ వల్ల మనుషులకి ఏం లాభం, ఇదంతా మనం ఎందుకు తెలుసుకోవాలి అది చూద్దాం. అంటే దీనివల్ల చక్కగా అవయవాలు తయారు చేస్తా, కృత్రిమంగా ఆర్గాన్స్ తయారు చేస్తే మరి వాటి వల్ల లాభం ఉంటుంది అనుకున్నాం. ఈ క్లోనింగ్ ద్వారా డైనోసార్ మన ఎందుకు తెలుసు అండి, మనం మ్యూజియంలో ఏదో ఒక పార్ట్ చూస్తుంటాం, లేక సైన్స్ ఫిక్షన్ లాగా కొన్ని సినిమాల్లో వస్తుంటుంది. కానీ డైనోసార్ని క్లియర్గా మళ్ళీ మనం మళ్ళీ బ్రతికించవచ్చు. ఎలా అంటే క్లోనింగ్ ద్వారా చేయొచ్చండి. ఇక్కడ చూడండి, ఇది లండన్ మ్యూజియంలో ఉన్నటువంటి డైనోసార్ యొక్క కాలుకున్నటువంటి ఎముక. ఎముకలో ఒక రకరకాల కణాలు ఉంటాయి, మెయిన్గా బోన్ సెల్స్ అంటే ఆస్టియోసైట్స్ అని ఉంటాయండి. వాటిని ఉపయోగించి మళ్ళీ డైనోసార్ తయారు చేయొచ్చు. మనకు అంత అవసరం అంటే అవసరం లేదండి, ఎందుకంటే దాన్ని చూసి పెద్దగా చేసేదేం లేదు. కానీ అలాంటివి కూడా చేసి చూశారు. అన్ని ఎగ్స్లో కూడా డైనోసార్ పిల్లలు పుట్టినాయండి. కానీ ఇది చాలా ఎక్స్పెన్సివ్ ఎక్స్పెరిమెంట్, దీనికి చాలా ఖర్చు అవుతుంది. అంత రీసెర్చ్ ఫండింగ్ చాలా కంట్రీస్ చేయలేవు. కానీ దీనివల్ల వచ్చిన సమస్య ఏంటి, 2003లో జార్జ్ బుష్ జూనియర్, ఆయన యుఎస్ ప్రెసిడెంట్ ఉన్నాడండి, ఆయన ఉన్న సందర్భంలో గగ్గోలు మొదలైంది. ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి, నీగ్రోస్ అందరూ వచ్చి, మా బిడ్డలు బ్లాండ్స్గా పుట్టాలి, దానికి అవసరమైన టెక్నాలజీ మాకు అందుబాటుకి తీసుకురండి, దానికి ఇన్సూరెన్స్ ఇవ్వండి అని. ఇదంతా వింటే ఆయన కూడా కళ్ళు తిరిగినాయండి. ఇదేంటి, ఎవరైనా సరే తన బిడ్డలు తనలాగా ఉండాలని కోరుకుంటారు, కానీ నాలాగా ఉండకూడదు, నాలో ఉన్నటువంటి అవలక్షణాలన్నీ కూడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా మిస్టర్ యూనివర్స్ కావాలి, లేక జేమ్స్ బాండ్ కావాలి, లేక మిస్ యూనివర్సే కావాలి, ఇలాంటి అమ్మాయిలు అబ్బాయిలు మాత్రమే కావాలంటున్నారండి. ఇది సాధ్యమేనా అంటే, సైంటిఫిక్గా సాధ్యమైనప్పటికి కూడా ఇది అంత మాస్ స్కేల్లో అడిగిన వాళ్ళందరూ చేయడానికి అవకాశం లేదు. ఇట్ ఇస్ టూ ఎక్స్పెన్సివ్ అండ్ నాట్ ప్రాక్టికల్. అందువల్ల ఆయన దాన్ని మొత్తం కండెమ్ చేసేసాడు. ఇది ఎట్టి పరిస్థితుల్లో మనుషుల లక్షణాలని మార్చడానికి వాడకూడదు, కేవలం కృత్రిమంగా ఆర్గాన్స్ తయారు చేయాలంటే వాడండి. ఎస్, ఆర్గాన్స్ ఎవరివి అనేది ఎవరికి తెలియదు. మనం డొనేట్ చేస్తే చాలు, లేక అమర్చితే చాలు. కాబట్టి మనుషులు వాడడానికి, మనుషులను తయారు చేయడానికి ఉపయోగించకూడదు. దానిలో చేసిన ప్రయోగంలో ఇది కిడ్నీ ఆర్టిఫిషియల్గా తయారు చేసి క్లోన్ కిడ్నీ అండి. ఇది ఈ కిడ్నీలో ఒక స్టెప్ అయిందండి ఇప్పటికీ. ఆ స్టెప్ ఏంటో చూద్దాం. ఇది చూడండి, ఇది కృత్రిమంగా తయారు చేసి క్లోన్డ్ కిడ్నీ ప్యారంకేమా అంటారు. అంటే ఈ మాస్లో ఫిల్టరేషన్ జరుగుతుంది. దాని కింద రెండు ట్యూబ్స్, రెండు అగ్గిపొల లాంటివి కనబడుతున్నాయి మీకు, అవి ప్లాస్టిక్ ట్యూబ్స్ అండి. కింద సంచి పెట్టాం, ఆ సంచిలో యూరిన్ నిండుతుంది. అంటే ఈ ఫిల్టరింగ్ యూనిట్స్ బాగా పనిచేస్తున్నాయి, ఈ కలెక్టింగ్ యూనిట్ తయారు చేస్తున్నారు. ఈ మొత్తం రిజర్వర్ కరెక్ట్గా అవుతే ఆ తర్వాత క్లోన్డ్ ఆర్గాన్ తయారు చేసే అవకాశం ఉంది. క్లోన్డ్ ఆర్గాన్ ముందు వస్తుందా, ఆర్టిఫిషియల్ ఆర్గాన్ ముందు వస్తుందా చెప్పలేం. కానీ ఎస్, క్లోనింగ్ ఈజ్ గుడ్ ఫర్ ఆర్టిఫిషియల్ ఆర్గాన్స్ ఓన్లీ, నాట్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ చేంజింగ్ దేర్ క్యారెక్టరిస్టిక్స్. డాక్టర్ గారు, గర్భ నియంత్రణ ఇంప్లాంట్ అంటే ఏంటి, అదేవిధంగా అది ఎలా పనిచేస్తుంది? మంచి ప్రశ్న అండి. ఎందుకంటే చాలామందికి గర్భ నియంత్రణ అంటే మనకి సింపుల్గా తెలిసింది ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్, రోజుకో టాబ్లెట్ వేసుకోవాలి, మాలాడి అనేది
పిహెచ్సిలు ఉచితంగా ఇస్తున్నారు. అందులో ఫస్ట్ 21 డేస్ తెల్ల ట్యాబ్లెట్ ఉంటుంది, ఆ తర్వాత ఇంకో వారం రోజులు ఎర్ర ట్యాబ్లెట్ ఉంటుంది. ఆ ఎర్ర ట్యాబ్లెట్ అంటే అందులో హార్మోన్స్ లేవు, కేవలం ఐరన్ ఉంటుంది, ఇలా రక్తహీనత ఉంటుంది కాబట్టి సరిపోతుంది. అలా డైలీ ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే వాళ్ళకి సంతానం కలగదనేది దాని అది కరెక్ట్గా చేసేటువంటి పద్ధతే. కానీ చాలామందికి ఆ ట్యాబ్లెట్ వేసుకోవాలంటే కళ్ళు తిరిగినట్టు అవుతుంది, పని చేసుకోలేమంటారు, కొంతమంది మర్చిపోతుంటారు, 2 రోజులు మర్చిపోతే ప్రెగ్నెన్సీ రిస్క్ పెరిగిపోతుంది. కాబట్టి రోజువారీ వేసుకోవడం అనేది కాకుండా ఒక లాంగ్ టర్మ్ ఆప్షన్ ఏదైనా ఉందా అనేది వర్కింగ్ ఉమెన్ చాలా ఇష్టపడతారండి. ఇక్కడ చూడండి, నేను అలాంటిది ఒక ఇంప్లాంట్ చూపిస్తున్నాను. చేతిలో ఇక్కడ ఒక చిన్న పుల్లలాగా మీకు కనబడుతుంది. ఇది అగ్గిపుల్ల కాదండి, ఇది కాంట్రసెప్టివ్ ఇంప్లాంట్. ఎగ్జాక్ట్లీ అగ్గిపుల్ల అంతే ఉంటుంది, అంతే డయామీటర్లో ఉంటుంది, సైజ్ కూడా ఆల్మోస్ట్ అంతే ఉంటుంది. దీనిలో ఏముంది, దీనిలో 3 సంవత్సరాలు సరిపడా హార్మోన్స్ ఉన్నాయి. ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ అనేది కాంట్రసెప్షన్ కోసం వాడేటువంటి ఆ డోసులో 3 సంవత్సరాల డోసు అందులో పొందుపరచబడి ఉంది. ఇది ఒక సిరింజ్ అండి, ప్రీలోడెడ్ సిరింజ్. ఇక్కడ ఉన్నది ఇంప్లాంట్, వెనుక ఉన్నది సిరింజ్. దీన్ని మీద ఒక మెమ్బ్రేన్ ఉంటుందండి, రోజుకి ఎంత వదలాలో అంతే వదులుతుంది, ఇటర్ నాట్ జెస్ట్రాల్ అంటారు. ఇందులోంచి రోజువారీ వెళ్తుంది, ఆ పర్సన్కే తెలియదండి, పెట్టించుకోవడం మాత్రం తెలుసు, మేము చేస్తాం. అది ఎలా చేస్తా చూడండి. జనరల్గా ఇంప్లాంట్ అనేది 3 సంవత్సరాల బాడీలో ఉండాలి కాబట్టి బయట ఉన్న కొంచెం ఎక్స్టర్నల్ ప్లేసెస్లో పెడితే విరిగిపోవచ్చు. ఉదాహరణకు మనము చెయ్యి బయట పెట్టామనుకోండి, బస్సులో కానీ రైల్లో కానీ గుద్దుకుంటే విరిగిపోతుంది. కాబట్టి చేతి లోపల వైపు, ఇది మన వైపే ఉంటుంది కాబట్టి, అమ్మాయికి దగ్గరలో ఉంటుంది కాబట్టి, లేక కన్సీల్డ్ ఏరియా కాబట్టి, ఇక్కడ ఈ ఇట్లాంటి ఇంప్లాంట్ పెడతాం. పెట్టేది కూడా పెద్ద సర్జరీ కాదండి, ఒక బ్లడ్ శాంపుల్ తీసుకుంటే ఎలా నీడిల్ వాడతాం అలాంటిది వాడతాం. ఇక్కడ చూడండి, లోకల్ అనస్థీషియాలో పిహెచ్సిలో చేస్తున్నామండి. ఇది నీళ్లు ఓపెన్ చేసి ఇందులోంచి ఇంప్లాంట్ పంపించాం, పంపించి కరెక్ట్గా చర్మం కింద కూర్చుంది అన్నప్పుడు దాన్ని స్క్రూ తీసేస్తే చాలు, డిస్లాడ్జ్ అయిపోతుంది. ఆ తర్వాత ఇంప్లాంట్ లోపల ఉండిపోతుంది. లోపలికి వెళ్ళిన తర్వాత వెంటనే దాని పని ఏంటి, ఇక్కడ చూడండి ఇది మారిపోతుంది. ఇది ఇంప్లాంట్ పెట్టిన నెక్స్ట్ డే తీసిన ఫోటోగ్రాఫ్, ఆ రెడ్ కలర్ తప్ప అంతకుమించి ఏమి ఇబ్బంది ఏమి ఉండదండి. ఆ తర్వాత రోజువారు తడిమి చూసుకోవచ్చు అండి, మీరు తీక్షణంగా చూడండి. ఇందులో ఒక ఇంప్లాంట్ ఉంది, ఆ చేయి మడుచుకున్నప్పుడు కొద్దిగా కనబడుతుంది, ఇది ఫ్లెక్సిబుల్గా ఉంటుందండి. కాబట్టి రోజువారు తడిమి చూసుకోవచ్చు, విరిగిందా లేకపోతే ఏమైనా ఇబ్బంది కలిగి ఉంటే కూడా మా దగ్గర రావచ్చు. ఇది 3 ఇయర్స్ వరకు ఇక అండ విడుదల కానివ్వదండి, 80% ప్రెగ్నెన్సీ రాదు. వర్కింగ్ ఉమెన్ ఉంటారు, సాఫ్ట్వేర్ వాళ్ళు ఉంటారు, లేక ఏదో జాబ్ చేస్తుంటారు, అది వేయించుకుంటే చాలు, 3 ఇయర్స్ వరకు ఇక ప్రెగ్నెన్సీ గురించి బాధపడక్కర్లేదు. దీనిలో ఎలా పనిచేస్తుంది, రిలీజ్ చేసినటువంటి హార్మోన్స్ వల్ల జనరల్గా అండ విడుదల అనేది కాదండి, అండ విడుదల లేని స్త్రీ లోపల ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సే లేదు. కింద గమనించి చూసినట్లయితే స్పర్మ్స్ లోపలికి వెళ్ళాలంటే సర్వైకల్ మ్యూకస్ అని, ఇక్కడ ముఖద్వారం లోపల మ్యూకస్ చాలా వాటరీగా ఉండాలి, స్మూత్గా ఉండాలి. కానీ ఈ హార్మోన్స్ తీసుకున్న వాళ్ళకి ఇది దట్టంగా అయిపోతుందండి, ఆల్మోస్ట్ ఇక దుర్భేద్యంగా అవుతుంది, స్పర్మ్స్ లోపలికి వెళ్ళలేవు. ఆ తర్వాత ఏదైనా తప్పిదారి ఒకసారి ఒక జైగోట్ తయారైంది అనుకుందాం, 100,000 మందిలో ఒకళ్ళకి, వాళ్లకు లైనింగ్ బాగుండాలి. లైనింగ్ బాగుంటేనే ఇంప్లాంటేషన్ కుదురుతుంది, ఆ లైనింగ్ అంతా కూడా స్పైకీగా సరిగ్గా తయారు కాదండి. కాబట్టి ఈ 3 మెకానిజమ్స్ ద్వారా ఈ ఇంప్లాంట్ బాగా పనిచేస్తుంది. ఈ పనిచేస్తున్న క్రమంలో ఇప్పుడు ఇంప్లాంట్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి స్కానింగ్ చేయొచ్చు, సింపుల్ ఎక్స్రే చేయొచ్చు, తడిమి చూసుకోవచ్చు. కొంతమంది ఏం చేశారు, 3 సంవత్సరాలుగానే వేపించుకున్నారు, 2 ఇయర్స్కే మనసు మార్చుకున్నారండి, మాకు ఇప్పుడు సంతానం కావాలని కోరుకున్నారు. అప్పుడు ఏం చేస్తాం, ఏ రంధ్రంలో అయితే మనం లోపల పెట్టామో దాన్ని ఓపెన్ చేసి గట్టిగా లాగేసి అది వచ్చేస్తుందండి. కాబట్టి ఇది 3 ఇయర్స్ పనిచేస్తుందని చెప్పినా అది రివర్సిబుల్ వే. ఇక్కడ చూడండి, తీయడం కూడా సింపులే, ఒక నీడిల్ పంక్చర్ చేయడం, మెల్లగా ఒకసారి పట్టుకోవడం, జెంటిల్గా దాన్ని లాగేయటం, ఆ తర్వాత 2-3 మంత్స్లో మళ్ళీ నార్మల్గా హార్మోన్స్ రెస్టోర్ అవుతాయి. ఒక నిమిషం డాక్టర్ గారు, కాలర్ లైవ్లో ఉన్నారు. నమస్తే నరేందర్ గారు. నరేంద్ర గారు చెప్పండి. నరేంద్ర గారు మీ సమస్య ఏంటి? మాట్లాడండి డాక్టర్ గారితో. హలో, నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మేము నరేంద్ర, వరంగల్కి మారుతుంది సార్. చెప్పండి సమస్య ఏంటండి. మా ఫ్రెండ్కు కిడ్నీస్లో 2 కిడ్నీస్ పాడేమని చెప్పారు సార్. ఓకే ఓకే. అయితే వాళ్ళ ఫ్యామిలీ కన్నా వేరే వాళ్ళ డోనర్ ఇట్లా ఏమైనా ఉన్నారా అని అడుగుతున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ రెడీగా ఉన్నారా అండి ఎవరైనా ఇవ్వడానికి? ఇవ్వడానికి రెడీగా ఉన్నారు సార్. ఓకే ఓకే. మన దగ్గర ఇట్లా చేస్తారా లేదంటే వేరే డోనర్ ఇట్లా ఎవరైనా వస్తారా వేరే ఉంటారా అని అనుకున్నామని ఫోన్ చేశాం సార్. వేరే డోనర్ కాదండి, జనరల్గా ఫ్యామిలీ మెంబర్సే ఇవ్వాలి, అదే రూల్స్ పర్మిట్ చేస్తున్నాయి. ఎందుకంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఎవరు ఇచ్చినా రిజల్ట్ సేమ్ ఉండవండి, ఎందుకంటే మనిషి మనిషికి మధ్యలో జెనెటిక్ సిమిలారిటీ కానీ డిసిమిలారిటీ కానీ
అంటే ఈ ఇద్దరు ఒకలా కనబడరు బయట నుంచి, కానీ జెనెటిక్గా చూస్తే ప్రతి ఒక్కరు తేడా ఉంటుందండి. ఈ భూమి మీద కోటాను కోట్లు మంది ఉన్నారు, కానీ ఏ ఒక్కరి జీన్స్ పోలి ఉండవు. అందువల్లనే కొంత మాత్రం మ్యాచింగ్ అని ఉండాలి. అంటే ఎవరు కావాలి? రక్త సంబంధికులు కావాలి. మన జీన్స్ అన్నీ కూడా తల్లి నుంచి సగం వచ్చినాయి, తండ్రి నుంచి సగం వచ్చినాయి. కాబట్టి తల్లి ఇచ్చింది అనుకోండి, మిగతా 50% మ్యాచింగ్ ఉండదండి. ఎందుకంటే తండ్రి జీన్స్ ఆ వ్యక్తిలో ఉంటాయి. ఇక్కడ చూద్దాం, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది చేయడం టెక్నికల్లీ డోనర్ ఎవరైనా పర్లేదు, సర్జరీ సేమ్. మేము నేర్చుకున్న సందర్భంలో నేను భారతదేశంలో గర్వించదగ్గ పీజే చందీగర్ అని ఒకటి ఉందండి, ఆల్ ఇండియా లెవెల్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి అక్కడ సీట్ వస్తుంటుంది. అలా అందులో నేను సీట్ పొంది అక్కడ ట్రైనింగ్ చేయడం జరిగింది కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. ఇది తిడిపోయిన కిడ్నీస్ రెండు అసలు ముట్టుకోమండి, ఇక్కడ పెడుతున్నాం కిడ్నీని. పెట్టినప్పుడు దగ్గరలో ఉన్న అవయవాల నుంచి ఆ రక్తనాళాన్ని తీసుకుంటాం సప్లై. ఇక్కడ కాలుకి వెళ్ళేది కదా, ఇది కిడ్నీకి పనిచేస్తుందా అలా అనుకోకూడదండి. ఫ్లో ఇస్తే చాలు, కిడ్నీ ఎక్కడన్నా పనిచేస్తుంది. జంతువులు మేము నేర్చుకునేటప్పుడు కిడ్నీని డాగ్స్లో మెడ దగ్గర పెట్టేవాళ్ళమండి. మెడ దగ్గర పెట్టి కిడ్నీ కలిపిన తర్వాత ఫ్లో బాగా వచ్చిందని సంతోషం. అది ఎట్లాగో చనిపోతుంది కుక్క, కాబట్టి ఆ పెట్టిన టెక్నిక్ బాగుందా లేదా నేర్చుకోవడానికి మేము మెడ దగ్గర పెట్టేవాళ్ళం. ఎక్స్పెరిమెంట్ ఎక్కడ కావాలి అక్కడ పెట్టేవాళ్ళం. అంటే అల్టిమేట్లీ రక్తనాళాలు సరిగా కలిపితే కిడ్నీ బాగానే పనిచేస్తుంది. కానీ ఇచ్చిన వాళ్ళ జెనెటిక్ మెటీరియల్ ఎలా ఉంది, దాని మధ్యలో ఎంత మ్యాచింగ్ ఉంది, అదే ఇంపార్టెంట్. అందుకే మేము చెప్తున్నాం, వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటే ఇవ్వదలసిన వాళ్ళు అందరు రావాలండి. ఉదాహరణకు ముగ్గురు ఇష్టపడ్డారు, ఆ ముగ్గురు తీసుకొస్తే ఆ ముగ్గురులో ఎవరికి ఎక్కువ మ్యాచింగ్ ఉందని కూడా చెప్పడానికి ఛాన్స్ ఉంది. ఉదాహరణకు ఒక బ్రదర్ ఇస్తా అన్నాడు, ఇంకొక సిస్టర్ ఇస్తా అన్నారు, ఇద్దరిలో ఎవరికి ఎక్కువ మ్యాచింగ్ ఉందని కూడా చెప్పడానికి ఛాన్స్ ఉందండి. ఎందుకంటే ఒకళ్ళలో 25% మ్యాచింగ్ ఉంటుంది, ఇంకొకళ్ళలో 50% మ్యాచింగ్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఇద్దరిలో ఎవరు ఎక్కువ మ్యాచింగ్ అవుతే వాళ్ళని సెలెక్ట్ చేస్తాం. ఎందుకంటే సర్జికల్ రిజల్ట్ అంటే ఏంటి, లాంగ్ టర్మ్ రిజల్ట్ అండి. 5 ఇయర్స్, 10 ఇయర్స్, 20 ఇయర్స్, నేను సర్జరీ చేసిన 22 ఇయర్స్ బ్యాక్ చేసిన వాళ్ళు ఇప్పుడు జీవించున్నారు. అయితే అదంతా చాలా అరుదుగా జరిగేవి. యావరేజ్గా 5 to 10 ఇయర్స్ మధ్యలో మేము చేసిన ట్రాన్స్ప్లాంట్ స్లోగా ఫంక్షన్ లాస్ అవుతుంది, దాన్ని క్రానిక్ రిజెక్షన్ అంటారు. ఎందుకంటే ఎంత రిలేటెడ్ డోనర్ ఇచ్చినా సరే కొంత డిసిమిలారిటీ ఉంటుంది. ఫాదర్ ఇచ్చాడు అనుకోండి, మదర్ జీన్స్ ఒక విధమైన రిజెక్షన్ స్టార్ట్ చేస్తాయి. ఆ రిజెక్షన్ ఒకరోజు జరగదు, కొన్ని సంవత్సరాలు మెల్లగా ఆ యుద్ధంలో అంతర్యుద్ధం లోపల స్లోగా కిడ్నీ ఫంక్షన్ లాస్ అవడానికి 10 ఇయర్స్ పడుతుంది. కాబట్టి అసలు దాన్ని ఆపడానికి కుదరదండి. క్రానిక్ రిజెక్షన్ అని ఒక 10 ఇయర్స్ తర్వాత ఉదాహరణకు ఆ కిడ్నీ పనిచేయట్లేదు, అప్పుడు రెండో ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. ఆ రెండో ట్రాన్స్ప్లాంట్ మళ్ళీ ఒక 10 ఇయర్స్ పనిచేసింది అనుకుందాం, ఆ తర్వాత అది ఫంక్షన్ లాస్ అవుతుంది, అప్పుడు మూడో ట్రాన్స్ప్లాంట్ కూడా చేయొచ్చండి. నేను అలా ఒక పేషెంట్లో రెండవ ట్రాన్స్ప్లాంట్ చేసిన సందర్భాలు మూడు, మూడో ట్రాన్స్ప్లాంట్ చేసింది ఒకటే. ఆయన ఎవరు చూద్దాం, ఆయన ఉస్మానియాలో పనిచేసిన డాక్టర్ అండి. ఫస్ట్ వాళ్ళ ఫాదర్ ఇచ్చారు, అదో 6 ఇయర్స్ పనిచేసింది, వేరే వాళ్ళు ఎవరో చేశారు. నేను సెకండ్ ట్రాన్స్ప్లాంట్ చేశాను, అదొక 8 ఇయర్స్ పనిచేసిందండి. ఆ తర్వాత అది కూడా స్లోగా రిజెక్ట్ అయింది. రిజెక్ట్ అయితే నేను చెప్పాను లెఫ్ట్ రైట్ పెడతామని చెప్పాను రోడ్డు పక్కన. ఫస్ట్ లెఫ్ట్లో పెట్టారు, సెకండ్ రైట్లో పెట్టాం, మరి మూడోది ఎక్కడ పెడతాం అంటే ఒక కిడ్నీ తీసేసాం, ఒక ట్రాన్స్ప్లాంట్ తీసేసి మళ్ళీ ప్లేస్ తయారు చేసి అది చేయడం జరిగింది. కాబట్టి కుటుంబంలో ఉన్న వాళ్ళ మధ్యలో చక్కటి సత్సంబంధం ఉండాలి, మంచి మ్యాచింగ్ ఉన్న వాళ్ళు తీసుకోవడం అనేది తప్పనిసరి. స్మాల్ ఫ్యామిలీ నామ వల్ల అసలు డోనర్స్ లేకుండా పోతున్నారు, ఆ డోనర్స్ లేనప్పుడే ప్రాబ్లం. ఎంతోమంది ఫిట్గా ఉన్న ఇవ్వరండి. ఈమెను చూడండి, ఇది నేను ఒక పెళ్లిలో కలిశాను, నేను కాకతాళీయంగా ఈమెను కలవడం జరిగింది. ఈమె పెళ్లి కూతురు యొక్క తల్లి అండి. ఈమె అలా దీవించి బయటకు ఇట్లా వస్తున్నాం, వస్తుంటే పరిగెత్తుకుంటూ వచ్చేసింది అక్కడి నుంచి. వచ్చి డాక్టర్ గారు మీరు నాకు ట్రాన్స్ప్లాంట్ చేశారు 23 ఇయర్స్ బ్యాక్ అని. అదేంటా మేము మళ్ళీ కనబడలేదు, నేను గుర్తుపట్టట్లేదు అని అన్నాను. అంటే మేము ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయాము, మా ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ఫుల్ అని అక్కడ చెప్తున్నారు. ఆ తర్వాత పుట్టిన అమ్మాయి, ఆ అమ్మాయికి పెళ్లి చేద్దామని ఇండియాకి వచ్చాం, మళ్ళీ వెళ్ళిపోతామండి. మీరు చేసిన ట్రాన్స్ప్లాంట్ అద్భుతంగా ఉందని అంటున్నారు ఆఫ్టర్ 23 ఇయర్స్. నా కళ్ళలో నీళ్ళు వచ్చినాయండి. అంటే మనం చేసిన ట్రాన్స్ప్లాంట్ టెక్నికల్గా బాగుంటే, ఎవరు ఇచ్చారని అడిగాను, మా మదర్ ఇచ్చారు, ఇచ్చినా కూడా బాగానే ఉందని చెప్పిందండి. అంటే డోనర్కే రిస్క్ లేదు, మ్యాచింగ్ బాగుంటే ఎక్కువ కాలం జీవిస్తారు, సర్జికల్ టెక్నిక్స్ అనే స్టాండర్డ్ దాన్ని మేము అద్భుతమైన సర్జరీ చేయగలం. కానీ రిలేటెడ్ డోనర్ సంపాదించిన ఆ కుటుంబం యొక్క బాధ్యత. అలా చేసినట్లయితే గవర్నమెంట్ రూల్స్ కానీ లేక నైతికంగా కానీ సైంటిఫిక్గా కానీ మంచి రిజల్ట్ రావాలనేది అందరి లక్ష్యంగా భావించవచ్చు. డాక్టర్ గారు, ఎలాగో కిడ్నీల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కిడ్నీలో సిస్టుల గురించి చాలామందికి అపోహలు ఉంటాయి. కిడ్నీలో సిస్టులు ఉంటే నిజంగానే ప్రమాదం ఉందా? తప్పకుండా ఉంటుందండి. ఎందుకంటే కిడ్నీలో ఉండేటువంటి సిస్టులు మామూలు సిస్టులు కాదండి. ఎందుకంటే కిడ్నీ ఎలా తయారవుతుంది చూద్దాం. కిడ్నీలో ఉన్నటువంటి ప్యారంకమ నార్మల్గా స్మూత్గా ఉంటుంది. చాలామంది కావాలని కిడ్నీలు కొనుక్కొని తిని కిడ్నీలు బాగా పనిచేస్తాయి అనుకుంటారండి. మేకదో గొర్రెదో కిడ్నీ స్పెషల్గా వాటిని వండించుకొని తింటుంటారు. అంటే ఆ కిడ్నీ తింటే మన కిడ్నీ బాగా పనిచేస్తుంది, అలా కాదండి. కిడ్నీ సర్ఫేస్ స్మూత్గా ఉంటుందండి, ఇక్కడ చూడండి. కానీ ఇక్కడ మేము చూపిస్తుంది బుడిపెలు బుడిపెలుగా ఉంది, ద్రాక్ష గుత్తుల్లా ఉంది, వాటర్ నిండినట్టుగా ఉంది. ఇవన్నీ సిస్టులు. సిస్ట్ అంటే ఏంటి అంటే ఒక ఫిల్టరింగ్ యూనిట్ ఉంది అనుకుంటాం, నెఫ్రాన్ అని. అది ఫిల్టర్ చేస్తే కొంత యూరిన్ వస్తుంది.
యూరిన్ బయటకు రావడానికి కొట్టాలనే అండి, కానీ ఈ నెఫ్రాన్స్కి బయట గొట్టం మూసుకుపోయింది, కాబట్టి అక్కడ యూరిన్ తయారైంది, అది నిండిపోయింది, తర్వాత ఫిక్స్ అయిపోయింది, కొత్తగా మూత్రం రాదు, అది మాత్రం అది అలాగే ఉండిపోతుంది. ఒకచోట ఉంటే ఏం కాదండి, కానీ వందలాది వేలాది కూడా ఉండొచ్చు. దానివల్ల ఏమవుతుంది, మెల్లగా పక్కనటువంటి ఫంక్షన్ ప్యారంకైమ, ఉదాహరణకు ఒక 500 సిస్టులు ఉన్నాయి, మనకి ఎన్ని నెఫ్రాన్స్ ఉన్నాయంటే కనీసం 10 లక్షల నెఫ్రాన్స్ ఒక సైడ్ ఉన్నాయండి. ప్రెస్ చేస్తూ కొన్ని సంవత్సరాల్లో మెల్లగా ఆ కిడ్నీస్ ఫెయిల్ అవుతాయండి. అంటే ఎప్పుడు సిస్టులు గుర్తిస్తారు, యావరేజ్గా 25-30 ఇయర్స్ మధ్యలో సిస్టులు స్కానింగ్లో గుర్తిస్తామండి, అది కూడా సైలెంట్గా ఉంటాయి. ఒక 10-15 ఇయర్స్ వరకు ఏమి చేయకపోవచ్చు, కానీ 40-50 ఇయర్స్ మధ్యలో ఈ దాని యొక్క ప్రెషర్ ఎఫెక్ట్ వల్ల కిడ్నీస్ మెల్లగా పనిచేయడం మానేస్తాయి, అప్పుడు మళ్ళీ డయాలసిస్కి వెళ్తారండి. అది ఒక కిడ్నీలో ఉన్నాయనుకోండి ఏమి కాదు, ఎందుకంటే ఈ కిడ్నీలో సిస్టులు ఉన్నాయి, ఇది దెబ్బతిన్నా ఇంకో కిడ్నీ ఉంది కాబట్టి ఆ ప్రాణాన్ని రక్షిస్తుంది, కానీ రెండింటిలో వస్తే డేంజరే. అందుకే సిస్టులు ఉన్న వాళ్లకు ఫ్యామిలీలో అందరూ చేయించుకోవాలండి స్క్రీనింగ్, ఎందుకంటే 4 పిల్లలు ఉన్నారనుకుందాం, ఒకళ్ళకి సిస్టులు ఉంటే మిగతా 3 కూడా చేయమంటాం, ఈ 4లో ఒకళ్ళ కిడ్నీ ఫెయిల్ అవుతుంది, ఒకళ్ళు నార్మల్గా ఉంటారు, మిగతా 5 సిస్టులు ఉంటాయి కానీ వాళ్లకు కిడ్నీ ఫెయిల్ కాదు. అంటే న్యాచురల్ హిస్టరీ ప్రకారం ఓన్లీ 1 in 4 మాత్రమే కిడ్నీ ఫెయిల్కి దారితీస్తుందండి. ఈ పేషెంట్లో ఆల్మోస్ట్ 3 కిలోల కిడ్నీలు ఉండేవి, అంత పెద్దవైనాయి, సిస్టిక్ డిసీజ్ వల్ల డ్యామేజ్ అయినాయి. మేము కొత్త కిడ్నీ పెట్టడానికి ప్లేస్ దొరకలేదండి, ఎందుకంటే పొట్టంత ఇవే ఉన్నాయి, వీటిని తొలగించి ఆ తర్వాత ప్లేస్ తయారు చేసి మళ్ళీ పెట్టాం. అయితే ఇంతవరకు నేను బ్లడ్ రిలేటివ్స్ ఇవ్వాలి, కుటుంబ సభ్యులు ఇవ్వాలని చెప్పాను, కానీ సిస్టిక్ డిసీజ్లో మాత్రం అందరికీ సిస్టులు ఉంటాయి కాబట్టి వాళ్ళు కాకుండా వేరే వాళ్ళకి పర్మిషన్ ఇస్తారండి, గవర్నమెంట్ అలా ఇస్తుంది, ఎందుకంటే సిస్టులు లేని వాళ్ళని ఎతకాలి, వాళ్ళలో ఫిట్ పర్సన్ తీసుకొని డొనేట్ చేస్తారు. కాబట్టి సిస్టిక్ డిసీజ్ ఏమైనా ఉంటే రెగ్యులర్ ఫాలోఅప్లు ఉండాలి. ఎలా తెలుస్తుంది ఇది అంటే బీపీ పెరుగుతుందండి, ఇయర్లీ చెకప్, అందుకే అత్యంత కీలకమైంది. బీపీ పెరగడం అనేది ఫస్ట్ సైన్, కొద్దిగా వాపులు రావడం అలా జరిగిందంటే సాల్ట్ తగ్గించేసేయాలి, వాటర్ ఇంటేక్ కూడా ఎంత మేము చెప్తాం అంతే ఉండాలి, నాన్ వెజిటేరియన్ డైట్ తగ్గించాలి, చక్కటి ఎక్సర్సైజ్ చేయాలి. బాడీ వెయిట్ ఇంపార్టెంట్ అండి, కొద్దిగా ఒబిసిటీ ఉన్న వాళ్ళలో కిడ్నీ ఫెయిల్ ఫాస్ట్గా అవుతుంది, కాబట్టి సిస్టిక్ డిసీజ్ అనేది రియల్ ప్రాబ్లం. అందరిలో ఫెయిల్ కాకపోయినా ఎవరిలో ఫెయిల్ అయితే మేమే చెప్పలేమండి, కాబట్టి అందరూ ఫాలోఅప్లు ఉండాలి. ఏమన్నా డైట్ అడ్జస్ట్మెంట్ ద్వారా ఒక జీవితకాలం పూర్తిగా కిడ్నీ ఫెయిల్ కాకుండా కాబడే అవకాశాలు మాత్రం తప్పకుండా ఉంటాయి. డాక్టర్ గారు, ఫ్లెక్సిబుల్ ఎండోస్కోపీ అంటే ఏంటి, దానివల్ల ఉపయోగాలు ఏంటి? మంచి ప్రశ్న అండి, ఎందుకంటే ఎవరైనా సరే వాళ్ళకి స్టోన్ వచ్చింది అనుకుందాం, స్టోన్ వస్తే కిడ్నీలో స్ట్రెయిట్ లైన్స్ ఏం లేవండి, మ్యాథమెటికల్గా జామెట్రీ లాగా లైన్లు తీసుకుని లోపల ఉండదు, వంకర టింకర ఉంటుంది. ఆ వంపుల్లోంచి మేము వెళ్తూ ఉండాలి, మూత్రనాళ్ళ నుంచి బయటికి స్టార్ట్ చేస్తే కిడ్నీలోకి వెళ్ళాలి, కిడ్నీలో ఉన్న రాయిని మనం పగలగొట్టగలగాలి. అది ఫ్లెక్సిబుల్ ఎండోస్కోపీ ఇచ్చినటువంటి అడ్వాంటేజ్. అది ఎలా జరిగింది చూద్దాం. ఇక్కడ చూడండి, నేను ఒక ఎండోస్కోప్ చూపిస్తున్నాను, ఇది మూత్రాశయము, మూత్రాశయంలోకి ఒక సన్నటి తీగ పంపిస్తున్నాను నేను. ఎందుకు పంపిస్తున్నాం అంటే ఆ వ్యక్తి యొక్క కిడ్నీలో గొట్టంలో రాయి ఉంది, ఆ రాయిని తీయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది చేసే క్రమం లోపల ఇది యూరిన్ యొక్క గొట్టం అండి, అంటే కిడ్నీ యొక్క ఆర్ఫీస్, ఇది మూత్రాశయంలోకి నీరు నింపుతూ ఉంటుంది. అయితే ఈ నింపిన తర్వాత ఎక్కడైనా సరే ఆ వ్యక్తికి ఏ వంపులు ఉన్నా సరే మనం ఎండోస్కోప్ ద్వారా వెళ్ళి స్లోగా ఆ వంపుల్ని నేర్చుకుంటామండి. ఎక్స్రే కంట్రోల్ ఉంటుంది, స్టోన్ దగ్గరికి వెళ్ళిపోయాం మనం. ఇప్పుడు మీరు గమనించి చూసినట్లయితే ఎల్లో కలర్లో కింద కనబడుతుంది, అది స్టోన్, లెఫ్ట్ సైడ్ ఉన్నది పింక్గా ఉన్నది అది కొట్టమండి. అయితే దగ్గరికి వెళ్ళిన కొద్ది మనకు తెలిసిపోతుంటుంది, స్టోన్ దగ్గరికి వెళ్ళినాక ఇప్పుడు క్లియర్ పిక్చర్ వచ్చిందండి. దీన్ని మనం లేజర్ ఫైబర్ ద్వారా దాన్ని పగలగొడతాం. ఎట్లా పగలగొడతాము అంటే లేజర్లో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి అంటే అందులో ఉన్నటువంటి క్రిస్టల్ స్ట్రక్చర్ని అంటే వాటర్ లాగేస్తుందండి. వాటర్ ఎప్పుడైతే లాగేసామో ఇల్లు ఎట్లా కప్పు కూలిపోతుందో అలా కూలిపోతుంది స్టోన్. దానిలో 3-4 రంధ్రాలు పెడతాం, ఆ రంధ్రాలు పెట్టిన తర్వాత తునతునకలు అవుతుంది, ఆ ముక్కలు తీసుకురావడం అనేది తేలికే. కాబట్టి ఫ్లెక్సిబుల్ ఎండోస్కోప్ ఎందుకు వచ్చింది అంటే ఈ లేజర్ ఫైబర్స్ అనేవి ఫ్లెక్సిబుల్ ఉంటాయండి. ఎంత ఉంటాయి అంటే మామూలు ఒక బాల్ పెన్ రిఫిల్లో సగం డయామీటర్ ఉంటాయండి, కొన్ని సన్నటి తీగల్లా ఉంటాయి. ఆ తీగల లోపల పంపించి ఇక్కడ మీకు పెద్దగా చూపిస్తున్నాను, కానీ మాకు మార్జిన్ ఆఫ్ ఎర్రర్ చాలా తక్కువ ఉంటుందండి, ఎందుకంటే ఎవరైనా సరే ఈ ఉంటుంది కాబట్టి మొత్తంలో స్టోను తునతునకలు అవుతుంది, పగులుతుంది, ఆ ముక్కలన్నీ కూడా మా కిందకు వచ్చేస్తుంటాయి, ఎందుకంటే పైన ప్రెషర్ బాగుంటుంది, కిడ్నీ అబ్స్ట్రక్ట్ అయి ఉంటుంది. కాబట్టి ఏదేమైనా సరే ఫ్లెక్సిబుల్ ఎండోస్కోప్ వచ్చిన తర్వాత ఏ వ్యక్తికైనా తన స్టోన్ని తొలగించుకోవడం, ఎండోస్కోప్ ద్వారా తొలగించుకోవడం అవకాశం వచ్చింది. అవకాశం వచ్చింది ఈ మొత్తంలో ఆర్ఫీస్ అయితే ఉందో ఆ రంధ్రాలు మేము రెస్పెక్ట్ చేస్తాం. న్యాచురల్గా ఉన్నటువంటి ఆ రంధ్రాలు ఎప్పుడైనా సరే కరెక్ట్గా కిడ్నీ వైపు తీసుకెళ్తాయి. అలా వెళ్ళలేదు అనుకుందాం, కొన్నిసార్లు యూరేటర్ అవల్సిన అంటాం. అవల్సిన అంటే ఏంటి, మనం కరెక్ట్గా వెళ్ళకపోవడం వల్ల ఆ వంపులు అబ్నామల్ ఉంటాయి కాబట్టి ఎక్స్రే కంట్రోల్ ఉంటుంది. మేము ఇలా పంపించాం కానీ మేము కరెక్ట్ పోతున్నా తెలుసుకోవడానికి పక్కన ఎక్స్రే మెషిన్ ఉంటుంది, మాకు డౌట్ వచ్చినప్పుడు దాన్ని చూసుకుంటాం. స్టోన్ కదిలినా
మొత్తం తీసామా లేదా చూసుకోవాలన్నా అన్నిటికీ ఒక కంట్రోల్ అవసరం. ఎందుకంటే మేము చేసిన ప్రొసీజర్ని రికార్డ్ చేస్తున్నాం అండి, రికార్డ్ చేసి చక్కగా ఆ వ్యక్తికి ఇచ్చేస్తున్నాం. ఆ తర్వాత ఎటువంటి డౌట్స్ లేకుండా అతను కూడా ఫీల్ రేషూర్డ్ ఉంటాడండి. ఎందుకంటే ఈ ప్రొసీజర్ లోపల సర్జరీ లేదు అని అన్నప్పుడు నిజంగా తీస్తారా లేదా, మనకేమి గాయం లేదు కదా, మనకేమి నొప్పి లేదు కదా, మరి అలాంటి సందర్భంలో మనం ఎట్లా నమ్మాలి అన్నందుకే ఒక పోస్ట్ ఆఫ్ ఎక్స్రే ఇచ్చేస్తున్నాం. దాని ద్వారా మేము కరెక్ట్ జాబ్ చేసాం, కంప్లీట్గా క్లియరెన్స్ చేసాం, ఆ స్టోన్ పలుకులు వాళ్ళకి ఇచ్చేసాం. దాన్ని అనలైజ్ చేయడం ద్వారా వచ్చినటువంటి ఆ అనాలిసిస్ ద్వారా ఫ్యూచర్లో తీసుకోవాల్సిన డైటరీ ప్రికాషన్స్ చెప్పడానికి ఆస్కారం ఉంది. డాక్టర్ గారు, క్లోనింగ్ ప్రక్రియ ద్వారా ఇందాక ఆర్గాన్స్ తయారు చేస్తారని చెప్పారు కదా, దాంట్లో సక్సెస్ఫుల్ రేట్ ఎంత ఉందని చెప్తారు? మంచి ప్రశ్న. ఎందుకంటే క్లోనింగ్లో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి అది చూద్దాం. క్లోనింగ్లో మనం ఏం చేయబోతున్నాం అనేది ఫస్ట్ తెలుసుకోవాలండి. అంటే ఒక వ్యక్తి, తెల్లటి వ్యక్తి ఉన్నాడు, ఆ తెల్లటి వ్యక్తి ఇక్కడ చూద్దాం, రెండు సెల్స్ చూపిస్తున్నాను నేను, ఒక స్కిన్ సెల్, ఒకటి ఎగ్ సెల్. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో మనము జెనెటిక్ మెటీరియల్ని ఎక్స్చేంజ్ చేయాలంటే ఏం చేయాలి అంటే ఫస్ట్ స్కిన్ సెల్లోంచి దీనిలోంచి న్యూక్లియస్ తీసే, ఒకదాని న్యూక్లియస్ తీసేయాలండి. ఇక్కడ గమనించండి, దీన్నే న్యూక్లియర్ ట్రాన్స్ఫర్ అంటారు. దీనిలోంచి మనం న్యూక్లియస్ తీసేసాం, తీసేసి ఏ కణమైతే మనకు కావాలో దాన్ని తీసుకొచ్చి ఇందులో ప్రవేశపెడుతున్నాం. గమని చూడండి, దీని న్యూక్లియస్ ఇప్పుడు మారింది, కొత్త న్యూక్లియస్ వచ్చేసింది. అలా పెట్టిన తర్వాత ఇది డివైడ్ అవ్వడం మొదలు పెడుతుందండి. ఇది ఒక జైగోట్గా తయారవుతుంది, ఒక ఎంబ్రియోగా తయారవుతుంది, దీని ద్వారా ఒక పిండం తయారవుతుంది, అది డివైడ్ అవుతుంది. ఈ మొత్తం ప్రక్రియలో ఎవరైనా సరే తమలో లేనటువంటి లక్షణాలు కూడా వారు కోరుకునే అవకాశం ఉంది, అలా చేయడానికి ఛాన్స్ ఇందులో ఉంది. క్లోనింగ్ ఎంత సక్సెస్ఫుల్ అంటే ఇట్ ఇస్ హైలీ సక్సెస్ఫుల్ ప్రొసీజర్ ఓన్లీ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ ఆర్గాన్స్. ఎందుకంటే ఈ క్లోనింగ్ అనేది 171 సార్లు ఫెయిల్ అయిందండి. ఒక్కొక్కసారికి వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం చూసుకుంటే కనీసం 1 కోటి రూపాయలు అయింది ఒక ఎక్స్పెరిమెంట్కి. అంటే అంత డబ్బు వెచ్చించడం అనేది గవర్నమెంట్ చేయవండి మన దగ్గర. అందువల్ల రీసెర్చ్ అనేది అంత ఎక్కువగా ఇండియాలో లేదు. కానీ ఎస్, వరల్డ్ లీడర్స్గా ఉండాలని చెప్పి అమెరికా లండన్ కానీ వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం. అంత పాటు కాలర్ ఉన్నారు లైన్లో. రవితేజ గారు నమస్కారం అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో వివరించండి. హలో, నమస్తే అండి. నమస్తే సార్, మాట్లాడండి ప్లీజ్. సార్, ఇది పెళ్ళయ్యి 5 సంవత్సరాలు అవుతుంది సార్. ఓకే, డాక్టర్ గారు అయితే టెస్ట్ ట్యూబ్ ఒకసారి చేయించండి అన్నారు. ఓకే, మాకు ఏమన్నా అదే ఐవీఎఫ్ గురించి ట్రీట్మెంట్ గురించి చెప్తారా? ఎక్కడ ఉంటారండి మీరు, విలేజ్ లో ఉంటారా, సిటీలో ఉంటారా? ఇక్కడ గుంటూరులో అండి. ఓకే, ఐవీఎఫ్ గురించి ఫస్ట్ తెలుసుకోవాలి. తెలుసుకోవాల్సింది ఏంటంటే ఐవీఎఫ్ అనేది ఒక హై ఎండ్ ప్రొసీజర్ అండి. అసలు సంతానం కలగలేదంటే కారణాలు ఏంటి, స్త్రీలో ఉన్నాయా, పురుషుల్లో ఉన్నాయా, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. పురుషుల్లో కౌంట్ తక్కువ ఉంది అనుకోండి, ఆ కౌంట్ పెంచడానికి అనేక పద్ధతులు ఉన్నాయి. అది పురుషుడు కౌంట్ బాగానే ఉంది, స్త్రీలో అండబిడ్డ లేదనుకోండి, దాన్ని పెంచడానికి ఇంజెక్షన్స్ ఉన్నాయి. కానీ ఐవీఎఫ్ ఎప్పుడు అంటే చిన్న చిన్న పద్ధతులు అన్నీ ముగిసిపోయినాయి. ఇంట్రావెట్రన్ ఇన్సెమినేషన్ అంటే పురుషుల్లో మంచి కౌంట్ తీసుకొని భార్యకి ఎక్కడం ఒక పద్ధతి. ఆ పద్ధతి మెజారిటీ ఆఫ్ అకేషన్స్ సక్సెస్ఫుల్ అవుతుందండి. ఇక్కడ చూడండి, ఐఓఏ అంటే ఏంటి, గర్భసంచిలోకి న్యాచురల్గా స్పర్మ్స్ వెళ్ళినాయి అనుకోండి, వాటికంటే బెస్ట్ స్పర్మ్ తీసుకొని మనం ఇక్కడ ప్రవేశపెడుతున్నాం. తద్వారా సగం ఇటుపోతాయి, సగం ఇటుపోతాయి. మంచి మొటైల్ స్పర్మ్స్ మాత్రం ఉదాహరణకు 60 మిలియన్ వచ్చినాయి అనుకుందాం ఆ పురుషుడికి, అందులో 10 మిలియన్ బాగా కదలగలిగినాయి అనుకోండి, వాటిని మాత్రమే సెపరేట్ చేసి లోపలికి పెట్టేది. ఇది ఐయుఐ అంటారు, ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. అయితే కణ అంతా కూడా లేవనుకుందాం, 5 మిలియన్ కూడా కౌంట్ సరిగా లేదు, అలాంటి వాళ్లకు ఐవీఎఫ్ చేయొచ్చండి. ఐవీఎఫ్ టెక్నిక్లో ఈయన మహనీయుడు అండి, డాక్టర్ ఎడ్వర్డ్స్ అని. ఐవీఎఫ్ యొక్క దేవుడిగా ఆయన కొలుస్తాం, ఎందుకంటే ఈయనకు వచ్చినటువంటి ఆ ఆలోచన ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఐవీఎఫ్ అని టెస్ట్ ట్యూబ్లో ఒక ఫలదీకరణ జరగడం, ఒక పిండం ఏర్పడడం ఆయన చేసినటువంటి ఉపాయమే. ఆయన కూడా అనేక సార్లు అనేక తప్పిదాలు జరిగిన తర్వాత సక్సెస్ అయ్యాడు, దాని యొక్క ఫలితం ఇప్పుడు ప్రజలు అనుభవిస్తున్నారు. ఇక్కడ చూద్దాం, ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటే ప్రెగ్నెన్సీ అనేది ఒక చిన్న గ్లాస్ టెస్ట్ ట్యూబ్లో వస్తుంది. ఇక్కడ ఎందుకు వస్తుంది అంటే మనం స్త్రీ నుంచి ఎగ్స్ తీసుకుంటాం, తీసుకొని ఇందులో వేస్తాం. అదేవిధంగా స్పర్మ్స్, కొన్ని మంచి స్పర్మ్స్ తీసుకుంటాం అండి. పురుషుల్లో ఉదాహరణకు 60 మిలియన్ వచ్చినాయి, మనకు కావాల్సినవి 100,000 స్పర్మ్స్ చాలండి. అంటే మెజారిటీ బెస్ట్ స్పర్మ్స్ సెలెక్ట్ చేసే పద్ధతులు ఉన్నాయి. స్విమ్ అప్ టెక్నిక్ అని ఉంది, ఏ టెక్నిక్ అయినా సరే కదిలే స్పర్మ్స్, బాగా స్పీడ్గా ఉన్న స్పర్మ్స్, జెనెటిక్ మెటీరియల్ బాగున్నవి, వాటిని మాత్రం ఇందులో వేస్తాం. వేసిన తర్వాత ఇది తల్లి గర్భంలో జరగాల్సిన ప్రక్రియ అండి. కానీ మనం ఒక టెస్ట్ ట్యూబ్ పెట్టి దాన్ని ఇంక్యుబేటర్లో పెడుతున్నాం. ఇంక్యుబేటర్ అంటే ఏంటి, ఇంక్యుబేటర్ అంటే కమ్మనైన అమ్మ గర్భం అండి. అందులో వచ్చినటువంటి ఆ పిండాలని నెక్స్ట్ 2nd, 3rd డే అని లోపల పెట్టేస్తాం. ఇది ఇంక్యుబేటర్ అండి. ఇంక్యుబేటర్లో పిహెచ్ కానీ, టెంపరేచర్ కానీ, లేక కార్బన్ డైఆక్సైడ్ కానీ అద్భుతంగా ఉంటాయి. ఆ తిరుగుతున్న దీంట్లో పిండం తయారవుతుంది, డివైడ్ అవుతుంది. 3rd డే కల్లా
మీరు గమనించి చూసినట్లయితే ఒక పిండం తయారవుతుంది. ఇది తల్లి న్యూక్లియస్, ఇది తండ్రి న్యూక్లియస్. అలాంటి దాన్ని తీసుకొచ్చి బెస్ట్ ఎంబ్రియోస్ తల్లిలో ప్రవేశపెడుతున్నాం, అది థర్డ్ డే పెడుతున్నాం అండి. అలా ఉన్న వాళ్ళలో కనీసం మూడింట్లో ఒకటన్న ఇంప్లాంట్ ఉంది ఆశపడతాం. కొంతమందికి ట్విన్స్ కలుగుతారు. ఏదేమైనా ఐవీఎఫ్ చేయాలంటే ఇద్దరు దంపతులు ఇద్దరు వచ్చి సంప్రదించాలి. అనే కాంప్లికేటెడ్ టెస్ట్ల తర్వాత రియల్లీ అవసరం అంటే తప్ప ఐవీఎఫ్ అంత ఈజీగా తీసుకునే డెసిషన్ కాదండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. మాకు అదేవిధంగా మీ కాలర్స్కు ఉన్నటువంటి అనేక సందేహాలను నివృత్తి చేశారు. వెల్కమ్. చూసాం కదా, ఇది ఇవాళ డాక్టర్ స్టాక్ కార్యక్రమం. ఎవరైతే డాక్టర్ గారితో పర్సనల్గా కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్స్ కాల్ చేయొచ్చు. అదేవిధంగా ఎవరికైతే కాల్స్ కలవలేదో వాళ్ళు నిరుత్సాహపడొద్దు. రేపు మళ్ళీ ఇదే టైంకి 8:30కి ప్రతి ఒక్కరూ స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్స్ కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. అదేవిధంగా డాక్టర్ గారి హాస్పిటల్స్ అయినటువంటి మాదాపూర్, అదేవిధంగా బయోడైవర్సిటీ దగ్గర హాస్పిటల్స్కి వెళ్ళి కూడా మీరు సంప్రదించి మీ సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు. ఇది ఇవాళ డాక్టర్ స్టాక్ కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ మీ ముందు ఉంటాం. చూస్తూనే ఉండండి స్టూడియో న్యూస్. నో ఫియర్ నో ఫేవర్.